జై సింహ. విజయవాడ నందమూరి అభిమానులతో గుండెల నిండా పొంగే ఉప్పొంగే అభిమానంతో అభిమానుల సంద్రంగా మారింది. నందమూరి అభిమానులకి స్వాగతం పలుకుతోంది సీకే ఎంటర్టైన్మెంట్. నందమూరి బాలకృష్ణ గారు మనకు అందిస్తున్న 102వ కానుక జై సింహ. కేఎస్ రవికుమార్ గారి దర్శకత్వంలో, చిరంతన్ భట్ గారి సంగీత దర్శకత్వంలో మన ముందుకు వస్తున్నటువంటి ఈ యాక్షన్ అండ్ ఎంటర్టైన్మెంట్ కోసం బొన్నాన్సా మీకోసం రెడీగా ఉంది. సింహం మౌనంగా ఉంటే సన్యాసం తీసుకున్నట్టు కాదు అని చెప్పి వచ్చినటువంటి ఆ టీజర్, ఒక్క టీజర్ ఒక్క డైలాగ్ బాలయ్య అలా చెప్తేనే అభిమానుల గుండెల్లో పదిలంగా పెట్టుకున్నారు వేల మంది. మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ తోటి టీజర్ సూపర్ డూపర్ హిట్ గా మనందరి ముందుకే వచ్చింది. ఒక్కసారి మన బాలయ్య సింహమై గర్జించిన జై సింహ టీజర్ మీకోసం వేస్తున్నాం. హియర్ ఇస్ జై సింహ టీజర్. ఫస్ట్ సాంగ్ లాంచ్ చేసే గెస్ట్ ఎవరనుకుంటున్నారు? నందమూరి సింహం తన అభిమానుల్ని గుండెల్లో పెట్టుకుంటుంది, అభిమానుల్ని అందలం ఎక్కిస్తుంది. మొట్టమొదటి పాటని లాంచ్ చేయడానికి అవకాశం ఎవరికి దక్కింది? అభిమానులకే దక్కింది. ముందు లెట్ మీ వెల్కమ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సీకే ఎంటర్టైన్మెంట్స్ సి కళ్యాణ్ గారి వారసులు ఇద్దరిని వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. సింహం రావాలి స్టేజ్ పైకి. లెట్ మీ వెల్కమ్ నట సింహం జయ సింహ శ్రీ నందమూరి బాలకృష్ణ గారిని సాదరంగా సవినయంగా అభిమానంతో గుండెల నిండుగా మోగుతున్నటువంటి అభిమానుల గర్జనతో పిలిచేద్దాం. జై బాలయ్య, జై బాలయ్య. దిస్ ఇస్ ఇట్, దట్ ఇస్ అవర్ బాలయ్యస్ ఎంట్రీ, దట్ ఇస్ ద లయన్. నందమూరి సింహానికి స్వాగతం, సుస్వాగతం. మరి ఈనాటి ట్రైలర్ ని లాంచ్ చేయడానికి విచ్చేస్తున్నటువంటి మా ప్రత్యేకమైన అతిథులు ఆంధ్రప్రదేశ్ కి డెప్యూటీ స్పీకర్, అసెంబ్లీ డెప్యూటీ స్పీకర్ శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారికి సాదరంగా వేదిక పైకి ఆహ్వానం. జై బాలకృష్ణ, జై సింహ బాలకృష్ణ 1 2. లేడీస్ అండ్ జెంటిల్మెన్, నెక్స్ట్ సాంగ్ రెడీగా ఉంది. ఆదిత్య మ్యూజిక్ ద్వారా మీ ముందుకు రాబోతున్నాయి చిరంతన్ భట్ గారి స్వరాలు. మరి బాలయ్యకి ఎలాంటి పాటలుంటే బాగుంటాయని మీరు అనుకుంటున్నారో అలాంటి పాట సిద్ధంగా ఉంది. ఆర్ యు గైస్ రెడీ? లోకేష్ గారు మొట్టమొదటి సిడీని లాంచ్ చేస్తారు, నేను ఒక్కొక్కరిగా పేరు చదువుతాను. బిగ్ సిడీని ముందుగా లాంచ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఆ తర్వాత 9 మందికి వారు లోకేష్ గారి చేతుల మీదుగా మనం సిడీని అందించడం జరుగుతుంది. దిస్ ఇస్ జయసింహ. నందమూరి బాలకృష్ణ గారు 102వ సినిమాగా మనకు అందిస్తున్నటువంటి ఈ కానుక కేఎస్ రవికుమార్ గారి దర్శకత్వంలో మన ముందుకు రాబోతోంది. విజయవాడలో జరుగుతున్న ఈ సందడి నిజంగా క్రిస్మస్ ని ఒకరోజు ముందే తీసుకొచ్చేస్తోంది. శ్రీనారా లోకేష్ గారి చేతుల మీదుగా సిడీని లాంచ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. దిస్ ఇస్ ఫర్ ద ఫస్ట్ టైం నారా లోకేష్ గారు ఒక సినిమా ఫంక్షన్ లో స్వయంగా ఉండి ఇంతసేపు కార్యక్రమాన్ని లాంచ్ చేస్తున్నారు. జై సింహ, జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. వెల్కమ్ ఆ డైరెక్టర్ శ్రీ కేఎస్ రవికుమార్ గారు, చప్పట్లతో స్వాగతం పలుకుదాం. నందమూరి సింహాన్ని జై సింహగా చూపించబోతున్నారు. హ్యాపీ క్రిస్మస్, అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ బాలయ్య గారు ఫ్యాన్స్ కి అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మిస్టర్ కళ్యాణ్ గారు ఫర్ సెలెక్టింగ్ మీ యాజ్ ద డైరెక్టర్ ఫర్ దిస్ ఫిలిం అండ్ బాలయ్య గారు ఫర్ యాక్సెప్టింగ్ దట్ అండ్ అండ్ రత్నం గారి ఒక మంచి స్టోరీ చెప్పారు. సో అండ్ థ్యాంక్స్ ఫర్ కళ్యాణ్ గారు ఫర్ అండ్ బాలయ్య గారు ఫర్ గివింగ్ మీ వండర్ఫుల్ యూనిట్ లైక్ రామ్ ప్రసాద్ కెమెరామెన్ అండ్ రామ్ లక్ష్మణ్ అండ్ చిరంతన్ భట్ అండ్ లాట్ ఆఫ్ వండర్ఫుల్ టెక్నీషియన్స్. థ్యాంక్ దెమ్ ఆల్ అండ్ లాట్ ఆఫ్ వెరీ బిగ్ ఆర్టిస్ట్ లైక్ మురళీ మోహన్ గారు. సో పిక్చర్ గురించి చెప్పాలంటే నాకు మీరే చెప్పాలి సంక్రాంతి తర్వాత పిక్చర్ ఎలా ఉంటుందని. ఇప్పుడు నేను చెప్పాలంటే సెంటిమెంట్స్ నచ్చిన వాళ్ళు, యాక్షన్స్ నచ్చిన వాళ్ళు,
లవ్ సీన్స్ నచ్చిన వాళ్ళు, కామెడీ నచ్చిన వాళ్ళు అందరూ చూస్తే ఒక మంచి సినిమా వస్తుంది. మీరందరూ బాగా సంతోషపడతారు. నన్న ఫంక్షన్ ఎ వెరీ బిగ్ గ్రాండ్ సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మై నౌ వెల్కమ్ బ్యూటిఫుల్ హరిప్రియ. హాయ్, గుడ్ ఈవినింగ్ అందరికి, నమస్కారం. ఫస్ట్లీ ఐమ్ బీన్ వెయిటింగ్ టు సే దిస్, అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా ఇది చెప్పాలని. నేను బాలయ్య గారి పెద్ద ఫ్యాన్. మీరంతా అక్కడ అరుస్తుంటే, షౌట్ చేస్తుంటే ఐ ఫీల్ లైక్ వావ్, నేను చేయాలనిపిస్తుంది. సో లెట్ మీ టెల్ యూ దిస్ స్మాల్ స్టోరీ. నేను కన్నడ అమ్మాయి అవును, కానీ పెరిగింది చిక్బళ్ళాపూర్ అనే ఊర్లో. అక్కడ ఎక్కువ తెలుగు సినిమాలు రిలీజ్ అయ్యేవి. సో మై డాడ్ వాజ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఎన్టీఆర్ సార్. సో తర్వాత నేను బాలయ్య గారి మూవీస్ చూసుకుని పెరిగాను. సో అండ్ థ్యాంక్స్ టు కళ్యాణ్ సార్, సో ఇంత మంచి టీంలో అండ్ బాలయ్య సార్తో నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు. గుడ్ ఈవినింగ్, వెరీ హ్యాపీ టు బీ హియర్ ఇన్ విజయవాడ. దిస్ ఫస్ట్ టైం ఫర్ మీ ఇన్ దిస్ న్యూ స్టేట్ ఆఫ్ ఆంధ్ర. And I'd like to also thank all the distinguished ministers who are here to for this function, taking your time in coming here for this function. And first of all, let me start by thanking Kalyan sir, my producer, for giving me this opportunity to do this wonderful movie Jai Simha. And then next I'd like to thank Ravi Kumar sir, who is himself a school of filmmaking. Thank you for I'm honored to be schooled under him in this film. Thank you so much, sir. And also I'd like to thank of course Balakrishna sir for again believing in me and giving me this opportunity after Gautami Putra Shatakarni. And thank you so much, sir. Wonderful working with you and working on this film, which is completely different from Satakarni, and it was a wonderful experience. So thank you so much, sir. And CK Entertainment's adhineta, let me welcome nirmata C Kalyan garu ni nirmatalandar tarapuna maatladalsiniga aahvanistunnam. Shri C Kalyan garu. And CK Entertainment's adhineta, let me welcome nirmata C Kalyan garu ni nirmatalandar tarapuna maatladalsiniga aahvanistunnam. Shri C Kalyan garu. Nandamuri abhimanulandarki na namaskaram. ఫస్ట్ నేను మనస్ఫూర్తిగా శిరస్సు ఉంచి నమస్కరించాల్సింది మా హీరో బాలయ్య బాబుకి. ఎందుకంటే కామన్గా ఒక హీరోతో ఒక సినిమా తీస్తే బాగాడకపోతే మళ్ళీ తర్వాత ఆలోచిస్తుంటారు డేట్లు ఇచ్చేదానికి. కానీ మనం ఒక చరిత్రాత్మకమైన చిత్రం తీసాం, నేషనల్ ఇంటిగ్రిటీ ఫిలిం తీసాం, కానీ మాస్ ఫిలిం తీయలేదు. సూపర్ సినిమా తీయాలని చెప్పి నన్ను పిలిచి నువ్వు ఈ సినిమా చేయాలని చెప్పి ఫస్ట్ ఇద్దరం సినిమా చేద్దామనే దాని మీద స్టార్ట్ అయ్యాం. నేను ఎక్కువ మాట్లాడినా ఎందుకంటే ఈ సంక్రాంతి సినిమా మీకు సంక్రాంతి రోజున వాట్ ఈజ్ సీకే ఎంటర్టైన్మెంట్, వాట్ ఈజ్ కేఎస్ రవికుమార్, వాట్ ఈజ్ రామ్ ప్రసాద్, వాట్ ఈజ్ రత్నం, వాట్ ఈజ్ చిరంతన్ భట్, అలాగే ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు. ఆ ముగ్గురు హీరోయిన్ల మధ్యనటువంటి డ్రామాలో ఒక మూడు క్యారెక్టర్లు ఉంటాయి. ఒక ఎల్బి శ్రీరామ్ గారితో క్యారెక్టరు ఈ సినిమాలో స్టార్టింగ్ ఒక ఎమోషన్ తీసుకెళ్లేదానికి, ఒక మురళీమోహన్ గారితో క్యారెక్టరు, వీటన్నిటిని మించి సినిమా ప్రేక్షకుడిని కళ్ళ నీళ్లు పెట్టించేటటువంటి ఒక క్యారెక్టర్ లీడ్ తీసేటటువంటి ప్రకాష్ రాజ్. మీకు ఒక్కటి మాత్రం చేస్తున్నాను, బాలయ్య గారు ఫైట్లు చేసిన దానికి మీరెంత ఎగిరి చప్పట్లు కొట్టారో థియేటర్లోంచి బయటకు వచ్చేటప్పుడు కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ అదే చప్పట్లు కొడుతూ వస్తారు మీరు బయటికి. ఇట్ ఈజ్ ఎ ఛాలెంజ్ ఆఫ్ 2018. డెఫినెట్గా సంక్రాంతి సింహం పవర్ ఏంటారో చూపిస్తుంది. ఈ గడ్డ మీద మనం ఏమిటో చూపించే రోజు జనవరి 12 సంక్రాంతి సింహం వస్తుంది. జై బాలయ్య.
థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంతటి అందమైన విందుని మాకు వడ్డించబోతున్నందుకు ధన్యవాదాలు. అండ్ మీ కాన్ఫిడెన్స్ కి మరొకసారి జోహార్లు. నమ్మకం అమ్మజయ నందమూరి అభిమానులు మీ వెంటే ఉన్నారు సార్. అభిమానులు ఒక్కసారి గర్జిస్తే మా సింహం మీ ముందుకి రావడానికి సిద్ధంగా ఉంది. జై బాలయ్య. కనక దుర్గమ్మ ఉగ్గుపాలు తాగి కృష్ణ వేణమ్మ ఉత్తుంగ తరంగాలలో ఉయ్యాలలూగి ఉర్రూతలుగుతున్న ప్రాంతం మన కృష్ణా జిల్లా. మానవత రూపులైన ఎందరో మహానుభావులకు జన్మనిచ్చిన గడ్డ మన కృష్ణా జిల్లా. అద్భుతమైన సినిమా ఈ జయసింహ. మరి ఈనాడు ఇక్కడ విజయవాడలో జరుగుతుంటే మరి అనిపిస్తుంది ఈ యొక్క నిజ విజయవాడ నడి బొడ్డులో తరంగ తాండవం చేస్తున్న జనమా లేక మహాజన సముద్రమా అనిపిస్తుంది. అంటే తేనెలొలికించు తెలంగాణ నీదేరా, పండించుకోర సంపదల మెండు, రతనాల సీమ నీ రాయల సీమరా, వెసలల్ల నింపు మా తెలుగు వెలుగు, సంగీత సాహిత్య శృంగార భూమిరా, సర్కారు పెట్టరా జ్ఞాన భిక్ష, తీయని పలుకుల తెలుగు వెలంది, మంజీర రవళుల చౌరు చిందనీరా, చెదరిపోయిన తమ్ముల చేరదీసి. నేడు ఈ జయసింహ ఫంక్షను వేడుక తెలుగమ్మ ఒడిలోన చేరినాము. ఎందుకంటే డైలాగ్ ఉంది సినిమాలో ఏమని, నేనంటే నువ్వంటే కుంభకోణానికి భయం, కానీ నేనంటే రెండు రాష్ట్రాలకి ప్రాణం అని. అలాగే ఇవాళ ఆంధ్ర అటు తెలంగాణ అలాగే తమిళనాడు సుమారు 180 లక్షల మంది ఉన్నాం మనం. అక్కడ కర్ణాటక 1,70 లక్షలు మనం చెప్పారు తెలుగు మహాసభల్లో. అలాగే ఒక మహారాష్ట్రలో 1 కోటి పైన, ఛత్తీస్గఢ్ ఒక ఒరిస్సాలో సుమారు 60 లక్షలు, ప్రభాసాంధ్రులు వీళ్ళందరూ చూస్తున్నారు ఈ ప్రోగ్రామ్. నీకు కొట్టడం మాత్రమే తెలుసు, నాకు పడడం తెలుసు, లేపడం తెలుసు, లేవడం తెలుసు, లేపేయడం కూడా తెలుసు. తొక్కలో నీ రౌడిజం, నీ లెవెల్ కత్తి పదున, నీ లెవెల్ కత్తి పీడంత, నా పవర్ కత్తి పదునంత. పంచగట్టలోన ప్రపంచాన మొనగాడు, కండువాలేనిదే గడపైన దాటనివాడు, పంచభక్ష పరమన్నము పల్లెమందుంచిన గొంగూరక ఎదురు చూచువాడు ఎవడయ్యా ఇంకెవడు మన ఇంటివాడు. అలా పంచభక్ష పరమాన్నం పల్లెమందుంచిన సినిమా మన జయసింహ. చూడండి చిత్రం అద్భుతంగా వచ్చింది, చూస్తారు మీరే. Thanks for watching. For more interesting updates, don't forget to subscribe Filmy Looks.